हाय गाइस, ना पेर कुमार वेंकट, वेलकम बैक टू మై ఛానల్. సో గాయస్, ఈరోజు వీడియోలో నేను నెక్స్ట్ శాంసంగ్ ఒక బిగ్ ఈవెంట్ ఒక లాంచ్ అయితే పెడుతుంది. సో అందులో మనకు కొన్ని మొబైల్స్ అండ్ లాంచ్ అయిపోతున్నాయి. సో వాటి గురించి అయితే మనకు ఒక అఫీషియల్ లీక్ అయితే వచ్చింది. సో అఫీషియల్ లీక్ అని ఎందుకన్నాను, అవన్నీ ఈరోజు వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో రైట్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, శాంసంగ్ అనేది శాంసంగ్ గెలాక్సీ S21 ఈ FE ఫ్యాన్ ఎడిషన్ అయితే ఉంది కదా, సో దాని ప్రొడక్షన్ అయితే ఆపేసింది అని అయితే వస్తుంది ఇన్ఫర్మేషన్. బికాజ్ వీళ్ళు కొత్తగా కొన్ని మొబైల్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు. సో అందుకని దీని ప్రొడక్షన్ అయితే ఇంకా ఆపేయడం అయితే జరిగింది. సో మనకి రీసెంట్గా కాదు, మన ప్రీవియస్ ఇయర్ వీటిలో ఆగస్ట్లో వచ్చి మనకి నోట్ సిరీస్ అయితే లాంచ్ చేస్తారు. సో అలాంటిది ఇప్పుడు నోట్ సిరీస్ అయితే లేదు, డిస్కంటిన్యూ చేసేసారు. అందుకనే వీళ్ళు ఆగస్ట్లో కొన్ని మొబైల్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు. సో దీనికి వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చి, సో మనకి మ్యాక్స్ అని ఒక పాపులర్ లీక్స్టర్, సో ఈయన శాంసంగ్ డివైజెస్ గురించి ఎప్పుడు లీక్ చేస్తూ ఉంటాడు అండ్ ఆయన లీక్ చేసిన తగ్గట్టే ఎప్పుడు అవి జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు రైట్ నౌ ఈయన ఏం లీక్ చేశాడంటే, ఈయన ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ వచ్చి ఆన్ 8/3 అంటే మనకి ఆగస్ట్ 3న 2 3s విల్ బి రిలీజ్డ్ విత్ 2 4s. అంటే దీని అర్థం రెండు త్రీ జనరేషన్ డివైజెస్తో పాటు 2 4 జనరేషన్ డివైజెస్ కూడా అయితే లాంచ్ చేయబోతున్నారని అయితే వచ్చింది. అది కూడా ఆగస్ట్ 3. మనకి ఆగస్ట్ 1 to 5 డేట్స్లోనే మనకి ఇప్పుడు ఈ నోట్ సిరీస్ అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఇప్పుడు వచ్చి ఈ నోట్ సిరీస్ లాంచ్ డేట్ని అయితే ఇవి మనకి తీసుకున్నాయని చెప్పొచ్చు. ఇది అండ్ ఆ 2 3s అండ్ ఆ 2 4s ఏంటంటే మనకి శాంసంగ్ గెలాక్సీ Fold 3 అలాగే Flip 3 అండ్ అది కాక మనకి Watch 4 అలాగే యాక్టివ్ Watch 4. సో మనకి ఈ వాచ్ డివైజ్ 4th జనరేషన్ అండ్ ఈ ఫోల్డబుల్ 3rd జనరేషన్ మొబైల్స్ అయితే రాబోతున్నాయి. సో సింపుల్గా ఈ ట్వీట్ అర్థమైతే అది కూడా ఆగస్ట్ 3న. సో ఇది గాయస్ ఈరోజు ఈ వీడియో. సో ఖచ్చితంగా మనకి మ్యాక్సిమం ఆగస్ట్ 3న అయితే ఇవి మనకైతే రిలీజ్ అవుతాయి. ఆల్రెడీ ఇంక ఈ మొబైల్స్ గురించి మనకు అఫీషియల్గా శాంసంగ్ ట్రైలర్ ఇలాంటివన్నీ లాంచ్ చేసింది కాబట్టి, అండ్ ఇదే రోజున మనకి ఈ ఫ్లిప్ ఫోన్ కాకుండా మనకి ఫోల్డబుల్ ఫోన్ ఫ్లిప్ ఫోన్ కాకుండా మనకి రోలబుల్ డివైస్ గురించి కూడా మనకి చూపించడము, లేదా ఆ డివైస్ ఎప్పుడు లాంచ్ చేస్తారు ఏంటి అవన్నీ అయితే మనకు ఆ రోజు తెలుస్తాయి. అండ్ మ్యాక్సిమం ఇది లాంచ్ చేయొచ్చు కూడా. నా ఒపీనియన్ ఏంటంటే లాంచ్ చేయదు, ఎందుకంటే అది లాంచ్ చేస్తే ఈ ఫ్లిప్ ఫోల్డబుల్ మొబైల్స్ అంత సేల్స్ ఉండదు. మ్యాక్సిమం చాలామంది రోలబుల్ మొబైల్సే కొంటారు. సో దీని ఏ పేరు పెడతారు ఏంటి అని అయితే ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు ఆ లాంచ్ డేట్లో అయితే వస్తుంది. సో మనం ఆగస్ట్ 3 దాకా అయితే వెయిట్ చేయాలి, సో తప్పదు. సో ఇది గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి.